नमस्कार अंडी नीन मी अग्नेश अमित्राज प्रति रोज मैं भविष्य ने बंगार बाटो ना मैं भविष्य क्रिया चैनल चिन्ह वीडियो क्या अल बाधा आर्थिक समस्या जॉब ग्रोथ लेकिन नरदृष्टिनावी तांत्रिक वस्तु मन अभिमंत्रिस्ते चाल अद्भुत में नॉर्थ असल मन टाइम दरकद अभी स्टाक दरकद मन दर मैं मुदे स्टाक दपा सो तांत्रिक वस्तु बुक्सको ఇంట్లో స్థాపన చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఈ 2022 లో అదృష్టాన్ని తోడు మీకు అవుతుంది దురదృష్టం దూరం అవుతుంది కాబట్టి ఇమిడియట్లీ ఈ రోజే రెడ్ బాక్స్ గానివండి పిలిమాయ గానివండి జనాదన ఆకర్షణ కిట్ ఇమిడియట్లీ బుక్ చేసుకోండి సో మొన్నటి నుంచి కూడా మనం అసలు ఏ గ్రహానికి సంబంధించిన వస్తువులు దానం చేయాలి ఏ వస్తువులు చేయకూడదు ఎలాంటి పొజిషన్ లో ఉన్నప్పుడు మనకి చేయకూడదు అనేది మనం మొన్నటి నుంచి కూడా తెలుసుకుంటున్నాం ప్రేక్షకుల నుంచి కూడా కొంచెం నాలెడ్జ్ మనం ఇస్తున్నాం ప్రతిసారి పరిహారాలు ఓకే ఇస్తున్నాం పరిహారాలు కానీ నాలెడ్జ్ కూడా ఉండాలి ఎందుకంటే చాలా మంది ఏంటంటే పంచాంగాలు చూసుకొని లేదా యూట్యూబ్ లోనే కొన్ని వీడియోలు ఈ రాశి ప్రకారం ఇలా ఉంది దానం చేయండి అది చేయండి చాలా మంది పాపం వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకున్నారు ప్రొఫెషనల్ దెబ్బతిన్నారు దానం చేసి హెల్త్ పరంగా వాళ్ళ ఫాదర్కి హెల్త్ దెబ్బతినటం ఈయన దానం చేయటం వల్ల ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అందుకనే మనం కొంచెం మన భవిష్య క్రియ ఛానల్ నుంచి మన ప్రేక్షకులకి నాలెడ్జ్ ఇద్దాము ఎందుకంటే మనకి ధనానికన్నా నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రేక్షకులకు కూడా ఒక ఐడియా ఉంటుంది చలో ఈ పొజిషన్లో ఉంటే దానం చేయకూడదు అన్న ఒక వాళ్ళకు కూడా ఒక అవగాహన అనేది వాళ్ళకు వస్తుంది సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే బుధుడు ఏంటిది వ్యాపార కారకుడు అందరూ ఏమనుకుంటారు అంటే ఒకటే వ్యాపార కారకుడు ఒకటే ఎవరంటే బుధుడు వ్యాపారానికి సంబంధించిందని కానీ బుధుడు వ్యాపారానికి సంబంధించిన వాడు బుధుడు మీ రిలేషన్స్కి సంబంధించిన వాడు బుధుడు నీ సర్వైకల్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసేవాడు బుధుడు నీ డెంటల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాడు బుధుడు ఎక్కువగా ఎప్పుడైతే ఇప్పుడు యంగ్ జనరేషన్ పిల్లలకి ఎప్పుడైతే బుధుడు చంద్రుడు మైనస్లో ఉండటం వల్ల అశ్లీల దృశ్యాలు చూడటం కానివ్వండి లేదంటే ఇతర వీడియోలు చూడటం కానివ్వండి వాళ్ళు అడిక్ట్ అయిపోతారు ఎప్పుడు బుధుడు చంద్రుడు మైనస్లో ఉన్నప్పుడు అశ్లీల కార్యక్రమాలు చూడటానికి వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అదే ఇప్పుడు జరిగే చాలామందికి ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి బుధుడు చాలా ఇంపార్టెంట్ వ్యాపారానికి ఒకటే కాదు నీ రిలేషన్ బాగుండాలన్నా బాగుండాలి నీకు మగ వ్యక్తికి చాలామందికి ఏంటంటే సంతానం కలగకపోవటానికి కొంచెం స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉంటుంది అది కూడా ఎందుకు జరుగుతుందంటే బుధుడు మైనస్లో ఉండటం వల్ల ఎందుకు బుధుడు నర్వస్ని కూడా రూల్ చేస్తాడు నర్వస్ సిస్టమ్ని కూడా రూల్ చేస్తాడు సర్వైకల్ ప్రాబ్లం చాలామంది ఇబ్బంది పడుతుంటారు డెంటల్ రిలేటెడ్ చాలామంది ప్రాబ్లం పడుతుంటారు ఎందుకంటే బుధుడు మైనస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి కాబట్టి బుధుడు ఎక్కడ ఉన్నప్పుడు దానం చేయాలి ఎక్కడ ఉన్నప్పుడు చేయకూడదో తెలుసుకుందాం ఫస్ట్ ప్లస్ పాయింట్ ఎప్పుడంటే 3, 6, 7 3 అంటే లగ్నం నుంచి 3వ స్థానం 6వ స్థానం 7వ స్థానాలలో ఉన్నప్పుడు బుధుడికి సంబంధించిన వస్తువులు ఏవి కూడా దానం చేయకూడదు ఏంటిది బుధుడికి సంబంధించింది మూంగ్ దాల్ అంటే పెసరపప్పు గ్రీన్ కలర్ క్లాత్ పచ్చగడ్డి కానివ్వండి గ్రీన్ రిలేటెడ్ అంటే గ్రీన్ సంబంధించిన రిలేటెడ్ మనకి ఏమంటాం మన రిలేషన్స్లో కూడా చాలామందికి ఏంటంటే కొంతమందికి వాళ్ళ చిన్నమ్మ నుంచి కానీ పెద్దమ్మ నుంచి కానీ డబ్బులు తీసుకుంటే కలిసి రాదు చిన్నమ్మ అంటే ఓకే బుధుడు పెద్దమ్మ అంటే శని సో ఇట్లా కొన్ని ఉంటాయి సో అది మనం చూసుకొని కంపేర్ చేసుకొని వాళ్ళ నుంచి తీసుకుంటే కూడా నాకు కలిసి వస్తుందా లేదా కొంతమందికి చెప్తుంటారు నాకు అరే మా పిన్నితో తీసుకుంటే నాకు మంచి కలిసి వచ్చింది సార్ అంటారు మా అత్తగారి ఇంటి నుంచి నాకు ఒక ఐటమ్ వచ్చిన తర్వాత కలిసి వచ్చింది అంటారు రాహు పొజిషన్ బాగున్నప్పుడు నేను అంటాను తీసుకో తప్పకుండా అత్తగారింటి నుంచి ఎప్పుడైతే రాహు పొజిషన్ బాగాలేదో నీ అత్తగారింటి నుంచి ఏదైతే వస్తువు నీకు వస్తుందో నేను మొత్తం కొలాబ్ చేసేసిన వాళ్ళని నేను మస్తు మందు చూసిన కాబట్టి చూసుకోవాలి మనం తీసుకొచ్చా లేదా నేను ఆ గిఫ్ట్ కూడా తీసుకొచ్చా లేదా ఎందుకంటే అది తీసుకువచ్చంటేనే అప్పుడే యాక్సెప్ట్ చేయాలి మనం సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు వద్దు ఫర్ ఎగ్జాంపుల్ 2వ ఇంట్లో ఉన్నాడు నీ పైసా ఎంత వచ్చినా సరే నిలబడదు ఇంట్లో ఎప్పుడు గొడవలు అయితేనే ఉంటాయి ఇంట్లో ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు పైసా వచ్చింది నిలబడదు ఇంట్లోతో నీ కమ్యూనికేషన్ ఎప్పుడు బాగుండదు నేను ఛాలెంజ్ చేసి చెప్తాను నువ్వు తీసి చూసుకో నీ జాతకాన్ని నువ్వు తీసి చూడు అదే 4వ ఇంట్లో ఉన్నాడు బుధుడు నీకు మీ నాయనకు అస్సలు పడదు ఎవరికైతే జాతకంలో లగ్నాత్తు చతురస్థానంలో బుధుడు ఉన్నాడు వాళ్ళకి వాళ్ళ ఆ వ్యక్తికి లేదా అమ్మాయికో అబ్బాయికో డాడీతో రిలేషన్ బాగుండదు డాడీ ఎప్పుడు వదులుతూనే ఉంటాడు నీ మీద ఏంద్రా నేను కూడా ఈయన కొడుకునే కదా నన్ను నా మీద ఎందుకు ఇంత కోపం అని చెప్పి చాలామంది డౌట్ వస్తుంది అప్పుడు నువ్వు ఒకసారి నీ పొజిషన్ చూసుకో 4వ ఇంట్లో బుధుడు కానీ ఉన్నాడా ఎందుకంటే నేను ఈ టాపిక్ చెప్పడానికి కారణం ఏంటంటే చూశాను నేను ఎన్నో ఆ 4వ ఇంట్లో ఉన్నప్పుడు మా డాడీతో నాకు అస్సలు అయితే లేదు సార్ అంటాడు అప్పుడు ఏం చెప్తాం అంటే మేము ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే రాగి బిళ్ళ ఒకటి తీసుకొని దాని మధ్యలో హోల్ చేపించి కనీసం ఒక 7 బుధవారాలు ఒక్కొక్క నాణ్యం అనేది పారుతున్న నీళ్ళలో జలప్రవాహం చేయాలి అలాగే గోమాతకు పచ్చగడ్డి దింపించాలి
పెసరపప్పు ఏదైతే మూంగదాల్ అంటాం పెసరపప్పు ఉంటుందో మంగళవారం రోజు నానబెట్టి ఏదైనా గుడి పరిసర ప్రాంతాలలో పావురాలకు పెట్టాలి. ఇక్కడ కూడా చాలామందికి ఏంటంటే నేను పావురాలకు దింపియాను కానీ చాలామంది ఏం చేస్తారంటే ఏడిగోతం గుడికాడికి ఇంటిపైనే వస్తాయి కదా ఇంటిపైన పెట్టేస్తారు. అరే ఇంటిపైన పెట్టడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం రాహునికి మంచి మూడో స్థానంలో ఉన్నాడు, నువ్వు ఇంటిపైన పెసరపప్పు వేస్తావు, ఆటోమేటిక్ రాహునికి నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడు. ఎందుకంటే టెరెస్ మీద వేస్తే అది రాహుకు సంబంధించింది. ఎక్కడ మనమైతే గుడి పరిసర ప్రాంతాలలో వేస్తామో బుధుడు గురువు బలపడతాడు. ఎక్కడైతే నువ్వు నిర్మానుష ప్రాంతంలో వేస్తావో రాహు మళ్ళీ నెగిటివ్కి వచ్చేస్తాడు. ఇంటిపైన ఎప్పుడైతే వేస్తావో బుధుడు రాహు దెబ్బతింటాడు. ఇంటిపైన టెరెస్ పైన ఇన్ని ఉంటాయి, అందుకనే పర్ఫెక్ట్ రెమెడీ తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేనే ఒక వీడియోలో చెప్పాను, అది చూసి ఆయన పెసరపప్పు దర్గా దగ్గర కానీ ముస్లిమ్స్ వ్యక్తుల దగ్గర అంటే దర్గా దగ్గర కానీ ఎక్కడైనా సరే కానీ ఏమని చెప్పాను నేను ఎక్కడ వీడియోలో. సో ఒక వ్యక్తి వెళ్ళి చేసేసాడు అది. అక్కడ ఏం దెబ్బతిన్నదంటే ఆయన దర్గా దగ్గర వేయటం వల్ల చలో నాకు కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి కదా అని ఆయన వేసేసాడు. తర్వాత ఆయన నన్ను కన్సల్ట్ అయ్యాడు, వచ్చి గురుగారు ఇట్లా మీరు చెప్పినట్టు నేను ఒక రెమెడీ చేశాను, రెమెడీ చేయగానే నాకు 2 డేస్ తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయని చెప్పాడు. సరే నీ జాతకం ఒకసారి అయ్యాయని చెప్పి చూస్తే అప్పుడు ఏం జరిగింది, ఆయన జాతకంలో చంద్రుడు రాహు మంచి పొజిషన్లో ఉన్నాడు. ఈయన ఏం చేశాడు, దర్గా దగ్గరికి వెళ్ళటం వల్ల చంద్రుడు రాహు ఈయన ప్లస్ ఉన్నది నెగిటివ్లోకి వచ్చేసింది. సో నెగిటివ్ రిజల్టే ఇస్తుంది కదా. సో దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసేసి ఆ రెమెడీ మీరు ఎక్కడ చేయాలి అంటే మీ ఇది ఎక్కడైనా సరే కానీ నిర్మానుష ప్రాంతంలో మనం చేయాలి. అది కూడా ఏంటంటే చెరువు ఎక్కడైనా దగ్గరున్న దగ్గర చేస్తే ఓకే. ఈ యొక్క శుక్రుడు ఎవరైతే మైనస్ ఉన్నాడో మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తున్నాయో అవి మీకు రికవర్ అవుతాయి. ఎక్కడైతే చెరువు పరిసర ప్రాంతాల్లో కానీ నీళ్ళున్న చోటు ఎక్కడైనా సరే కానీ నువ్వు పావురాలకి అంతకాకపోతే నీళ్ళది ఒక బకెట్ పెట్టి ఎక్కడైనా రోడ్డు మీద ఏదైనా కుండ లాంటిది పెట్టి అక్కడ నువ్వు చేయి, అది నీకు పనిచేస్తుంది అని చెప్పినప్పుడు ఆయన అమ్మ ఇన్ని ఉంటాయి గురుగారు అని చెప్పి అన్నాడు. ఉంటుంది ప్రతీది కూడా, ఒక రెమెడీ నాకు పనిచేస్తుంది అదే రెమెడీ ఇతర వ్యక్తికి పనిచేస్తుంది అంటే చేయకపోవచ్చు. మేమేం చేస్తామంటే జనరల్గా చెప్తాం కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తాం, మొత్తం అనలైజేషన్ చేసి ఈ పొజిషన్ ఉంది వద్దు ఈ దానం చేయకూడదు, దానికి సంబంధించిన నీకు దశాంతర దశ ఇది నడుస్తుంది, రత్నధారణ చేసుకో, రెమెడీస్ చేసుకో, అంతే, నేమ్ కరెక్షన్ సిగ్నేచర్ ఇవి చెప్పేస్తాం. సో బుధుడు సంబంధించిన ఈ పొజిషన్స్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. బ్యాడ్ ఉన్నప్పుడు నేను చెప్పాను ఏమేమి దానం చేయాలో అవి చేసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది నేను ఇన్ఫర్మేషన్ మాత్రమే నా ప్రేక్షకులకు ఎడ్యుకేటెడ్ చేయాలి అందరినీ, ఎందుకంటే ఈ పాపం ఎంతోమంది దానాలు చేసేసుకొని లైఫ్ ఇబ్బంది పడుతున్నారు. ఒక ఎక్స్పర్ట్ తోటి జాతకాన్ని పరిశీలన చేసుకొని మీరు కరెక్ట్ పరిహారం పాటించి రత్నధారణ చేయండి, మీ జీవితం ఎందుకు మారదో నేను చూస్తాను, కానీ పర్ఫెక్ట్ అడ్వైస్ తీసుకోండి అని కోరుతున్నాను.